హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ జాబ్ ట్యుటోరియల్ అండర్ స్పాన్సర్షిప్ ఆఫ్ షైన్ ఇండియా గ్రూప్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సెక్రటరీ ఎగ్జామ్లో భాగంగా టాప్ 50 బిట్స్ చూద్దాం. సో అందులో ఫస్ట్ క్వశ్చన్, శాసనసభలో సభ్యంతరం లేకుండా సభలకు అధ్యక్షత వహించేది? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1, రాజ్యసభ చైర్మన్. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకనామిక్ అకౌంటింగ్ను అభివృద్ధి పరిచిన వారు? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1, పారిక్ అండ్ పారిక్. నెక్స్ట్ క్వశ్చన్, మానవుని జోక్యంతో మార్పులు చేసి నిర్వహించే ఆవరణ వ్యవస్థ? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1, కృత్రిమ ఆవరణ వ్యవస్థ. నెక్స్ట్ క్వశ్చన్, ఎకోమార్క్ అనే గుర్తును భారత ప్రభుత్వం ఏ ఉత్పత్తులపై ముద్రిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2, పర్యావరణ హితమైన వస్తువులపై ఎకోమార్క్ అనే గుర్తును ముద్రిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 1973లో దీనికి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్లో సుందర్లాల్ బహుగుణ్ ఆధ్వర్యంలో చిప్కో మూమెంట్ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1, తెహ్రీ డ్యామ్. నెక్స్ట్ క్వశ్చన్, వన్యప్రాణి సంరక్షణ చట్టంను ఏ సంవత్సరంలో చేశారు? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4, 1972. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాజధానికి రాజశిలను సమర్పించిన వారెవరు? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1, గండికోట రాజవంశస్థులు. నెక్స్ట్ క్వశ్చన్, ఇందిరాగాంధీ 1973లో ప్రవేశపెట్టిన 6 సూత్రాల పథకం ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఆమోదించబడింది? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2, 33వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ క్వశ్చన్, తుంగభద్ర బోర్డ్ ఏర్పాటు గురించి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని ఏ సెక్షన్లో పేర్కొనబడింది? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1, సెక్షన్ 91. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ బిల్లును శాసనసభ ముజువాణి ఓటుతో ఏ రోజున ఆమోదించింది? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1, 2014 డిసెంబర్ 22. నెక్స్ట్ క్వశ్చన్, రాజధాని అమరావతి నిర్మాణంలో ఉన్న ప్రధాన సమస్య ఏది? నెంబర్ 1, అటవీ భూసేకరణ సమస్య. నెంబర్ 2, రాజధాని నుండి పాలన సమస్య. నెంబర్ 3, ఉద్యోగుల తరలింపులో సమస్యలు. నెంబర్ 4, పైవన్ని. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 4, పైవన్ని. నెక్స్ట్ క్వశ్చన్, నవ్యాంధ్రప్రదేశ్లో 18,000 హెక్టార్ల వ్యవసాయ క్షేత్రాల అభివృద్ధి కోసం ఏ పథకం ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1, చంద్రన్న రైతు క్షేత్రం. నెక్స్ట్ క్వశ్చన్, చీరాల పేరాల పోరాటంలో జైలుకు వెళ్ళిన వృద్ధురాలు ఎవరు? చీరాల పేరాల పోరాటంలో జైలుకు వెళ్ళిన వృద్ధురాలు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3, రాపూరి అలివేలు మంగతాయారమ్మ. నెక్స్ట్ క్వశ్చన్, యంగ్ మెన్ లిటరసీ అసోసియేషన్ 1903లో ఎక్కడ స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2, గుంటూరు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నగర ప్రాంతంలో నివసించే ఒక కుటుంబం తెల్ల రేషన్ కార్డు పొందడానికి వార్షిక ఆదాయ పరిమితి ఎంత? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2, రూపాయలు 75,000. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీలోని మొత్తం సీట్లలో 8వ వంతు మహిళలకు రిజర్వ్ చేయాలి? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1, 1/3 వంతు. నెక్స్ట్ క్వశ్చన్, పంచాయతీలు క్రింది పన్నును విధించేందుకు రాష్ట్రాలు అనుమతించవచ్చని 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4, ప్రకటనలపై పన్ను. నెక్స్ట్ క్వశ్చన్, పంచాయతీరాజ్ చట్టంలో పదవి నుంచి తొలగించబడిన సర్పంచ్ తొలగించిన తేదీ నుండి ఎన్ని సంవత్సరాల పాటు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయుటకు
వీల్లేదు. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2, 6 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, పంచాయతీ కార్యదర్శిపై నియంత్రణ అధికారం ఎవరికి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1, సర్పంచ్. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీ సిబ్బంది జీతాలు, అలవెన్స్లు, పింఛన్లు మొదలగునవి ఎక్కడ నుండి చెల్లిస్తారు? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2, ప్రభుత్వ సంచిత నిధి నుండి. ప్రభుత్వ సంచిత నిధి నుండి. నెక్స్ట్ క్వశ్చన్, చిన్న భూభాగంలో ఉన్నత స్థాయి పాలనకు సంబంధించి ప్రభుత్వ విధానాలు రూపొందించి అమలు చేసే ప్రజా సంస్థే స్థానిక ప్రభుత్వం అని అభివర్ణించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3, డెనీ లాకర్డ్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో స్వాతంత్ర అనంతరం సమాజ అభివృద్ధికై 1953 ప్రవేశపెట్టిన జాతీయ విస్తరణ సేవా కార్యక్రమం యొక్క ప్రధాన ఆశయాలు ఏవి? నెంబర్ 1, వ్యవసాయ అభివృద్ధికి పెంచుట. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ 1, ఉద్యోగ అవకాశాలు కల్పించుట. థర్డ్, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుచుట. నెంబర్ 4, పైవన్ని. ఆన్సర్ వచ్చి ఆప్షన్ నెంబర్ 4, పైవన్ని. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో 1952 అక్టోబర్ 2 ప్రారంభించిన సమాజ అభివృద్ధి కార్యక్రమం యొక్క లక్ష్యం ఇది? కింది వాటిలో 1952 అక్టోబర్ 2 ప్రారంభించిన సమాజ అభివృద్ధి కార్యక్రమం యొక్క లక్ష్యం ఏది? ఆప్షన్ ఏ, గ్రామీణ ప్రజలను సుదీర్ఘమైన అల్ప ఉద్యోగిత స్థాయి నుండి సంపూర్ణ ఉద్యోగ వ్యవస్థకు నడిపించుట. నెంబర్ 2, బంజారు భూములను సాగులోకి తెచ్చుట. సి, వ్యవసాయ ఉత్పత్తులకు కావలసిన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించుట. డి, కుటీర పరిశ్రమలు, చిన్న మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించుట. పై వాటిలో ఏది సరైనది? పై వాటిలో ఏ, బి, సి, డిలు అన్ని సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో భూధర్ కార్యక్రమానికి సంబంధించి సరైనది? నెంబర్ ఏ, భూధర్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2018 నవంబర్ 20 ప్రారంభించారు. బి, 2018 ఏప్రిల్ 11 ప్రయోజనాత్మకంగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో మొదటగా భూధర్ను ప్రారంభించారు. సి, భూములు ఆస్తుల గుర్తింపులకు సర్వే నెంబర్లు సబ్ డివిజన్ల ఆధారంగా ఆకాంక్ష రేఖాంశాలతో భూధర్ అందిస్తున్నారు. డి, రాష్ట్రంలోని ప్రతి భూభాగం స్థిరాస్తికి విశిష్ట సంఖ్య అందించే కార్యక్రమం. ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4, ఏ, బి, సి మరియు డి. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో రూపొందించిన ఏ చట్టం ప్రవేశంతో పంచాయతీ విధానం ప్రారంభమై క్రమేణా కరణం వ్యవస్థ రూపొంది కొనసాగింది? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4, రెగ్యులేషన్ చట్టం నెంబర్ 29. నెక్స్ట్ క్వశ్చన్, కింది వారిలో ఎవరి పాలన గ్రామీణ స్వరాస్తిక పాలనకు స్వర్ణయుగంగా పేర్కొంది? కింది వారిలో ఎవరి పాలన గ్రామీణ స్వసారి పాలనకు స్వర్ణయుగంగా పేర్కొంది? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1, చోళుల పరిపాలన ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ జీడిపిలో ఎంఎస్ఎంఈల వాటా? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2, 8%. నెక్స్ట్ క్వశ్చన్, స్థానిక ప్రభుత్వ పాలన సంస్థల్లో భారతీయులకు ప్రవేశం కల్పించాలని సూచించిన తీర్మానం? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2, మేయో తీర్మానం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో గ్రామ పంచాయతీలకు సంబంధించినని పన్ను ఏది? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2, వ్యవసాయ పన్ను.
నెక్స్ట్ క్వశ్చన్, పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల్లోని లోటుపాట్లను కింది ఏ కమిటీ తీవ్రంగా విమర్శించింది? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1, సంతానం కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మండల పరిషత్తులు ఏర్పడక ముందు ఎన్ని పంచాయతీ సమితులు పనిచేసేవి? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2, 330. నెక్స్ట్ క్వశ్చన్, 1978 సంవత్సరంలో అశోక్ మెహతా కమిటీ కేంద్రానికి సమర్పించిన నివేదికలో పంచాయతీ సమితి కూల్పనకు సంబంధించి కింది వాటిలో దేనిని సిఫార్సు చేసింది? ఏ మండల పంచాయతీ అధ్యక్షులు, బి ఆ ప్రాంతం నుండి ఎన్నికైన జిల్లా పరిషత్ సభ్యులు, సి చిన్న మున్సిపాలిటీలు బ్లాక్ స్థాయి సహకార సభ్యులు, డి ఒక కోఆప్టెంట్ సభ్యుడు, ఈ ప్రతి పంచాయతీ సమితి కోఆప్టెంట్ సభ్యులు కాక తమ సభ్యుల్లో ఒకరిని అధ్యక్షుడిగా ఎన్నుకుంటుంది, పై వాటిలో ఏది సరైనది? ఏ బి సి డి ఈలు అన్ని సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, ప్రణాళిక సంఘం గ్రామీణాభివృద్ధి పేదరిక నిర్మూలన పథకాల పాలన ఏర్పాట్లకే ఎవరి అధ్యక్షత 1985 సంవత్సరంలో కమిటీ ఏర్పాటైంది? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2, జీవీకే రావు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో మేయర్కు సంబంధించి సరైన వివరణ ఏది? ఏ నగరపాలక సంస్థ ప్రథమ పౌరుడు రాజకీయ అధిపతి, బి ఇతనిని పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు, సి నగరపాలక మండలి సాధారణ ప్రత్యేక ప్రవేశాల సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు, డి పదవి కాలం 5 సంవత్సరాలు. ఆన్సర్ వచ్చేసి ఏ బి సి డులు సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, నగరపాలక సంస్థలకు సంబంధించిన సిబ్బంది ఆస్తులు కార్యక్రమాలపై పరిపాలన పరమైన నియంత్రణ అధికారం కింది వారిలో ఎవరికి కలదు? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1, మున్సిపల్ కమిషనర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పట్టణ స్థానిక సంస్థ యొక్క వార్షిక ఆదాయం ఎంత ఉంటే సెలక్షన్ గ్రేడ్ పురపాలక సంస్థగా పరిగణిస్తారు? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1, 4 కోట్ల రూపాయలకు పైబడి ఉన్నవి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలోని బ్లాక్ పంచాయతీకి సంబంధించి ఏది సరైన వివరణ? 1, తహసీల్ తాలూకా స్థాయిలో స్థానిక ప్రభుత్వ విభాగంగా కార్యక్రమాల నిర్వహణ, 2, గ్రామ పంచాయతీ జిల్లా పరిపాలనకు మధ్య అనుసంధానకర్తగా వ్యతిరేకిస్తుంది, సి రాష్ట్ర ప్రభుత్వం నుండి గ్రాంట్లు రుణాలు వీటికి ప్రధాన ఆదాయ వనరులు, 4, పైవ్ అన్ని సరైనవే. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 4, పైవ్ అన్ని సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీలు ఎగ్జిక్యూటివ్ అధికారి ఎవరి నేతృత్వంలో పనిచేస్తుంది? గ్రామ పంచాయతీ ఎగ్జిక్యూటివ్ అధికారి ఎవరి నేతృత్వంలో పనిచేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1, డివిజన్ పంచాయతీ అధికారి, 2, జిల్లా పంచాయతీ అధికారి, 3, పై ఇద్దరి, 4, జిల్లా కలెక్టర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 3, పై ఇద్దరి. నెక్స్ట్ క్వశ్చన్, స్థానిక సంస్థల్లో పార్టీ ఫిరాయింపును రద్దు చేసిన రాష్ట్రం? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1, కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, మండల పరిషత్ బిల్లును ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఆమోదించింది? ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1, 1985 జనవరి 1. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాం ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.